హాయ్ నమస్తే మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకున్న అంశం ఏంటి అంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎన్టీపీసీకి సంబంధించి అంటే ఆర్ఆర్బీలో 3 టైప్స్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి రీసెంట్గా డేట్స్ కూడా ప్రకటించడం జరిగింది. డిసెంబర్ 15 ప్రకటించారు. మ్యాక్సిమం టైం డ్యూరేషన్ ఎంత అంటే 3 మంత్స్, అంటే 90 రోజుల మనకి టైం ఉంది. కాబట్టి ఈ షార్ట్ పీరియడ్లో 140,000 వేకెన్సీస్ మనకి ఉంటే దానికి అప్లికేషన్ పెట్టిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే 2,40,00,000 మంది. అంటే అక్కడ ఇచ్చినటువంటి వేకెన్సీస్కి అప్లికేషన్ అభ్యర్థుల యొక్క సంఖ్యకి ఒక్కసారి పోల్చుకుంటే కనుక ఒక్కసారి మీరు ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనేది మొట్టమొదటిగా మనకి అవగాహన తెచ్చే ఒక అంశం అన్నమాట. వీళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళాలి అంటే కనుక స్మార్ట్ థింకింగ్తో హార్డ్ వర్క్ చేస్తూనే, హార్డ్ వర్క్ చేయకుండా ఏ పని జరగదు. కాబట్టి హార్డ్ వర్క్ చేస్తూనే, ఆ హార్డ్ వర్క్లోనే స్మార్ట్గా ఆలోచిస్తూ మన ప్రిపరేషన్ కనుక కొనసాగించగలిగితే ఖచ్చితంగా మనకి విజయం వస్తాయి. అంటే ఏ విధంగా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, దాంట్లో ఉన్న సబ్జెక్టుల సంబంధించి ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి, గత పేపర్లో ఈ ఎన్టీబీసీకి సంబంధించి కానీ రైల్వే బోర్డు లెవెల్ 1కి సంబంధించి కానీ పేపర్లు మనం ఒకసారి గమనించి వాటి స్థాయిలు కూడా గమనించగలిగితే మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. మనం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదవాలి అంటే కనుక ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఎగ్జామ్ యొక్క స్కీమ్ తెలియాలి. ఏమి చేయడు అంటే కనుక అర్థమెటిక్ సంబంధించి 30 మార్కులు ఫస్ట్, CBT 1కి సంబంధించి ఏం చెప్పాడు, అర్థమెటిక్ 30 మార్కులు, రీజనింగ్ 30 మార్కులు, జనరల్ స్టడీస్ వచ్చి 40 మార్కులు అని చెప్పారు. టోటల్గా ఎన్ని మార్కులు అండి, 100 మార్కులు. ఎన్ని మినిట్స్, 90 నిమిషాలు. అంటే ఒక్కొక్క ప్రశ్నకి ఎంత అంటే కనుక 54 సెకండ్లు. ఒక ప్రశ్నకి, ఒక క్వశ్చన్కి ఎంత అవుతుంది అంటే మనకి 54 సెకండ్ల టైం పడుతుంది. అంతకంటే ఎక్కువ టైం, ఎందుకంటే జనరల్ స్టడీస్లో మనం చదివితే మార్క్ వస్తుంది, వేరే విషయం. చదివితే మార్క్ వస్తుంది, అప్పుడు 54 సెకండ్లతోనూ మనకు పని లేదు. కానీ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ నీకు ఎంత బాగా వచ్చినా సరే దాన్ని షార్ట్ అవుట్ చేసుకునే విధానం తెలిస్తేనే మనం 54 సెకండ్లు కాదు 30 సెకండ్లలో చేయడానికి కుదించుకోగలుగుతాం. అలా 30 సెకండ్లు కుదించుకున్నాం అనుకోండి, ఇంకా రిమైనింగ్ టైం ఉంటే కొన్ని ప్రశ్నలు నిమిషం పట్టినా వాటికి ఎడ్జ్ చేసుకున్నాక పనిచేస్తుంది. అలాగే CBT 2 అర్థమెటిక్కి సంబంధించి 35 మార్కులు, రీజనింగ్కి సంబంధించిన 30 మార్కులు, జనరల్ స్టడీకి సంబంధించి 50 మార్కులు, టోటల్గా ఎంత అంటే 120 ప్రశ్నలు, 90 నిమిషాలు. 90 నిమిషాలు అంటే కనుక అక్కడ ఒక్కొక్క ప్రశ్నకి ఎంత అంటే కనుక 45 సెకండ్లు. 45 సెకండ్లే నువ్వు ప్రశ్న చదవడానికి, సమాధానం రాయడానికి కలిపి నీకున్న టైము 45 సెకండ్లే. అంటే ఫస్ట్ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తాయి. చదవడం ఎంత ఇంపార్టెంటో మనం చదివిన దానిని ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంటు. కాబట్టి CBT 1 మనకి 54 సెకండ్లు ఒక్కొక్క క్వశ్చన్కి, CBT 2లో ఎంత అంటే కనుక 45 సెకండ్లే ఒక్కొక్క ప్రశ్నకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నీకు లెక్కలు బాగా చేస్తావు, రీజనింగ్ బాగా చేస్తావు, కానీ ఒక్కొక్క లెక్కని 2 నిమిషాల పాటు చేసి ఆన్సర్ ఇచ్చినట్టయితే నీకేం ఉపయోగం లేదు, ఎంత సబ్జెక్ట్ ఉన్నా కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క ప్రశ్నకి టార్గెట్ 45 సెకండ్ల మినిమం కనిపిస్తుంది. కాబట్టి నీ టార్గెట్ ఎంత కనిపించాలి, 30 సెకండ్లలో అయిపోవాలి. 30 సెకండ్లలో ఒక్కొక్క ప్రశ్న అవగొట్టుకునే ప్రయత్నం చేయగలిగితే సాధ్యమైన ఎక్కువ ప్రశ్నలు పెట్టడానికి అవకాశం వస్తుంది. పక్క అభ్యర్థి కంటే మనకి కొంచెం మార్కులు ఎక్కువ రావడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ప్రిపరేషన్ ఏ రకంగా స్టార్ట్ చేయాలి అని ప్రశ్న వేసుకుంటే కనుక మనకి మొదటిగా గుర్తొచ్చేది సిలబస్. సిలబస్ మీద అవగాహన తెచ్చుకోవాలి. మనం ఏ ఎగ్జామ్ నాట్ ఎన్టీబీసీ, అంటే ఆర్ఆర్బీ కావచ్చు లేదా వేరే అదర్ ఎగ్జామ్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ మనం దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం సిలబస్ ఏంటి.
ఎందుకంటే ఏం ఏం ఇచ్చాడో తెలియకుండా మన ప్రిపరేషన్ కొనసాగించేసామనుకోండి చాలా వరకు వృధా అయిపోద్ది. అందుకే ఏం చదవాలో తెలియాలి, ఏం చదవకూడదో కూడా తెలియాలి. అర్థమెటిక్కి సంబంధించి ఒక రెండు పేపర్లు తీసుకున్నాను, దానిని ఏ విధంగా విశ్లేషిస్తున్నాను అని గమనించడం ఒకసారి. దాన్ని బట్టి అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ స్టడీస్ కానీ మీరు ఏ రకంగా డిబేట్ చేసుకోవాలి, ఏ రకంగా విశ్లేషించుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు కొంచెం ఫాలో అయినట్టయితే కనుక మీరు సంపాదించే మార్కులకి మరికొన్ని మార్కులు అదనంగా వస్తాయని నా అభిప్రాయం. ఇక్కడ అర్థమెటిక్ ఉంటుంది అని చెప్పేసి అనగానే అర్థమెటిక్కి సంబంధించిన దాంట్లో ఏ సిలబస్లు ఉన్నాయి అనేది, మనకి ఏ చాప్టర్లు ఉన్నాయి, ఏ చాప్టర్లోంచి మనకి ఎన్నేసి మార్కులు యావరేజ్గా, అన్ని గత పేపర్లు మనం విశ్లేషించుకొని యావరేజ్గా ఎక్కడెక్కడ ఎన్ని మార్కులు వస్తున్నాయి అని విశ్లేషించుకోవడానికి పనిచేస్తుంది. ఉదాహరణకి మనకి వాడిచ్చిన ఈ స్కీమ్ ఈ సిలబస్లో యావరేజ్ అనే చాప్టర్ కనబడలేదు. ట్రిగనామెట్రీ చాప్టర్ ఒకటి కనిపించింది ఎక్స్ట్రాగా. అంటే అర్థమెటిక్గా మనం అంటున్నాం, అర్థమెటిక్లో పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, భాగస్వామ్యము, వయసులకి సంబంధించి టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, ఇలా చాప్టర్లు చెప్పుకోండి. అర్థమెటిక్ అనగా మనకి బాగా గుర్తొచ్చే చాప్టర్లు ఇవి కాకుండా న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి సంఖ్యలు, ఎలిమెంటరీ మ్యాథ్స్కి సంబంధించి సంఖ్యలకు సంబంధించి సింప్లిఫికేషను, దశాంశాలు, ఫ్రాక్షన్స్, ట్రిగనామెట్రీ, రేఖాగణితము, క్షేత్రగణితము, స్టాటిస్టిక్స్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, ఎలిమెంటరీ ఆల్జీబ్రా ఇలా పేర్లు ఇవ్వడం జరిగింది వాడు. అంటే పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, ఇలా ప్రతి ఏ చాప్టర్లు అయితే పేర్లు చెప్పాడు ఆ పేర్లన్నీ చెప్పాడు. అంటే నువ్వు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి చాప్టర్లు అందులో యావరేజ్ అనే పదం నాకు కనిపించలేదు. అయితే వదిలేమని కాదు, వాడు సిలబస్లో ఇవ్వలేదు. కానీ ఒక చోట నేను ఒక 5 పేపర్లు గమనిస్తే ఒక పేపర్లో యావరేజ్కి సంబంధించిన ప్రశ్న కనబడింది, మిగతా పేపర్లు కనిపించలేదు. అంటే సిలబస్ కనుక ఏముందో తెలిస్తే సేమ్, అలాగే రీజనింగ్కి సంబంధించిన సిలబస్ కానీ జిఎస్కి సంబంధించిన సిలబస్ కానీ, జిఎస్ సిలబస్ గమనించినట్టయితే, అంటే జిఎస్ అనగానే ఎప్పుడు కూడా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అనుకుంటాం సిలబస్ అంటే, అలా కాకుండా కొన్ని పదాలు వాడాడు క్లియర్గా. వాడు జనరల్ సైన్స్ అనే పదం వాడుతూ బ్రాకెట్లో ఒక చిన్న పదం అప్ టు 10th సిబిఎస్ఈ సిలబస్ అని వాడాడు. నెక్స్ట్ పేపర్ కూడా గమనించితే, నేను పేపర్ గమనించాను, పేపర్ గమనిస్తే వాడు టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్లు ఇచ్చాడు. అలా అని చెప్పేసి ఇప్పుడు మిమ్మల్ని సిబిఎస్ఈ బుక్స్ ఏం చదవమంటలేదు. మన యొక్క పాత స్టేట్ సిలబస్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి సిబిఎస్ఈ బుక్స్నే అనువాదం చేశారు. కొన్ని చాప్టర్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకి సంబంధించి పెట్టడం జరిగింది. సాధ్యమైనంత వరకు చాప్టర్లు సిబిఎస్ఈ సిలబస్, మన సిలబస్ని అనుకూలంగానే పెట్టడం జరిగింది. కాబట్టి పాత బుక్స్ ఏ ఉంటే కనుక అవి బాగా పనిచేస్తాయి. అంటే పదాలు వాడి గురించి వాడుతుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనే పదం వాడాడు. అలాగే ఇంకా ఏం వాడాడంటే కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పదం వాడి స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ అని చెప్పాడు. అలాగే ఫ్లాగ్షిప్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ అని పదం వాడాడు. ఇవన్నీ మనకి జిఎస్ అనగానే కరెంట్ అఫేర్స్లో పోతాయలే అనుకోకూడదు. అక్కడ పదాలు ఒక్కసారి గమనించండి, పదాల హెడ్డింగ్ పెట్టుకోండి. ఆ పదంలోకి వచ్చే సిలబస్ ఏమొస్తుంది, మనకి బాగా తెలిసిన సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ను పట్టుకోవడం. జిఎస్ అయితే కనుక జిఎస్, అర్థమెటిక్ అయితే అర్థమెటిక్, రీజనింగ్ అయితే రీజనింగ్, ఆ సార్ను పట్టుకొని జాగ్రత్తగా ఆ సిలబస్లో ఏ పదాలు వస్తున్నాయి, దీంట్లో ఏమి రావడానికి అవకాశం ఉంది అని విశ్లేషించుకోగలగాలి. పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ చదివేసి అయిపోయింది జిఎస్, నాకు జాబ్ రాలేదు అంటే ఎందుకు వస్తుంది? సిలబస్ ఏమన్నాడు ముందు నాడి పెట్టుకోండి. సిలబస్ను ఒకసారి గమనించిన తర్వాత అప్పుడు మనం సిలబస్లో ఉండే పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. అంటే రేపు కరెంట్ అఫేర్స్ అని చెప్పాడు, ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పాడు, ఇండియన్ హిస్టరీకి వస్తే కనుక ఫ్రీడమ్ స్ట్రగుల్ అని చెప్పాడు, ఇండియన్ హిస్టరీ అని చెప్తూ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని చెప్పాడు. అంటే చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోమని,
ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఎంత సిలబస్ మనం చూసుకొని ఆ ఇన్ని మొత్తం చదివేద్దాము అంటే ఉన్న ఈ 90 డేస్లో నీకు సరిపోదు. అప్పుడు ప్రీవియస్ పేపర్స్ అనాలి చేయాలి. ఆ ప్రీవియస్ పేపర్స్ అనాలి చేసామనుకోండి ఖచ్చితంగా ఏ ఏరియాలో వాడు ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తున్నాడు, ఒక 10 పేపర్లో 15 పేపర్లో గ్యాదర్ చేసి ఆ పేపర్లో ఏ సబ్జెక్టుకి సంబంధించి బిట్స్ ఏ చాప్టర్లోంచి ఎలా ఏ విధంగా కవర్ చేస్తున్నాడో తెలుసుకోవాలి. ఇలా ఒక్కొక్క దాని గురించి సిలబస్ మీద పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా నోటిఫికేషన్ తీసుకుంటాం. నోటిఫికేషన్ తీసుకొని జిఎస్ అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. జిఎస్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు అని చూస్తాం. కరెంట్ అఫైర్స్ అని ఇచ్చాడు. 2 ఆర్ట్ అండ్ కల్చర్ అని ఇచ్చాడు. 3 ఏమి ఇచ్చాడు, 4 ఏమి ఇచ్చాడు అని చెప్పేసి సిలబస్ని ఒక పాయింట్ వైజ్గా ఫస్ట్ పేపర్ మీద రాసుకోవాలి. సేమ్ అలాగే అర్థమెటిక్ రాసుకుంటాం, అలాగే రీజనింగ్ రాసుకుంటాం. సైన్స్ అన్నప్పుడు సైన్స్కి సంబంధించి ఏ పదాలు వాడాడు అంటే జనరల్ సైన్స్ అనే పదం ఒకటి వాడాడు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పదం కూడా వాడాడు. అంటే 2 ఏరియాలుగా డివైడ్ చేసుకుంటే వెళ్ళాడు. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ పదం వాడుతూ స్పేస్ అండ్ న్యూక్లియర్ డెవలప్మెంట్స్ అని చెప్పాడు. ఇలా ఆ పదాల తాలూకు యొక్క సిలబస్ మీద మనకి అవగాహన ఉండాలి. అప్పుడు మనకి ఖచ్చితంగా మిగతా వాళ్ళకంటే మంచి స్కోర్ రావడానికి అవకాశం వస్తుంది. అంతే తప్ప గుండెద్దు చేలో పడ్డట్టు జనరల్ సైన్స్ అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఆపేస్తే మొత్తం మొదటికి మోసం వస్తుంది. ఒక 5 పేపర్లు మొత్తం ఆశాంతంగా బిట్ టు బిట్ గమనించడం జరిగింది. అలాగే ఆ 5 పేపర్లు ఒక 2 పేపర్లు తీసుకొని దేంట్లోంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి అని అర్థమెటిక్ నేను వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా మీరు మిగతా సబ్జెక్టులు రీజనింగ్కి సంబంధించి కానీ జనరల్ స్టడీస్కి సంబంధించి కానీ మీరు కూడా చేయగలిగితే ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది. కేవలం మీకు చెప్పాలని తాపత్రయంతో నేనే ఇంత విశ్లేషణ చేసుకుంటే రేపు నువ్వు జాబు కొట్టేవాడివి, నువ్వెంత విశ్లేషణ చేయాలి, ఒక అరగంట కేటాయించుకోగలిగితే నువ్వు ఈ 90 రోజుల ప్రిపరేషన్ చాలా సవ్యంగా జరుగుతుంది. చాలా అంటే చాలా సవ్యంగా జరుగుతుంది. అంటే ఎక్కడ డిబేట్ అవ్వక్కర్లేదు, ఎవరిని ఏం చదవాలి ఎలా చదవాలని అడగక్కర్లేదు. కాబట్టి ఒక ప్లాన్ వేసుకోవడానికి అవకాశం వస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. చివరిగా సక్సెస్ చేసుకునే విధంగా నువ్వు కష్టపడడానికి అవకాశం ఉంటుంది. మనం ఏ ఎగ్జామ్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు తప్పనిసరిగా ప్రీవియస్ పేపర్స్ని ఎనాలో చేసుకోలేదు. నువ్వు ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వు, అది ఆర్ఆర్బీకి సంబంధించిందా, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిందా, లేదా సివిల్స్కి సంబంధించా అనేది పక్కన పెడితే ఎనీ ఎగ్జామ్ లో స్టాండర్డ్ దగ్గర నుంచి హై స్టాండర్డ్ ఎగ్జామ్ వరకు ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ ఎనాలో చేయాలి. ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడు మన ప్రిపరేషన్కి సంబంధించి దాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుకోగలిగితే కనుక ఖచ్చితంగా తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం వస్తుంది. నెక్స్ట్ మనకి ఏ చాప్టర్ నుంచి వాడిచిన సిలబస్లో ఏ చాప్టర్ నుంచి ఎన్ని వస్తున్నాయి అని మనకు తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. అర్థమెటిక్గా ఒక్కసారి విశ్లేషించి అంటే వాడు ఎలా ఇచ్చాడు, ప్రశ్నల స్థాయి ఎలా ఉంది అనేది కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత దీన్ని మీరు ఆధారంగా చేసుకొని పేపర్లు కలెక్ట్ చేసి రీజనింగ్కి సంబంధించి కానీ జిఎస్సికి సంబంధించి కానీ మీరు కనుక విశ్లేషణ చేసుకోగలిగితే మనం అర్థమెటిక్తో పాటుగా ఇప్పుడు జిఎస్సికి సంబంధించి రీజనింగ్కి సంబంధించి కొంచెం లైట్గా వివరిస్తాను. నేను కొన్ని పేపర్లు కలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఒక 5 పేపర్లు లెవెల్ 1కి సంబంధించి, 2 పేపర్లు ఏమో ఎన్టీపీసీకి సంబంధించి పూర్తిగా స్టడీ చేసి దానిని యావరేజ్గా అంటే గత ఎగ్జామ్లో ఎన్నేసి ప్రశ్నలు ఇచ్చాడు అనేది నేను బోర్డు మీద రాశాను, చాప్టర్ పేర్లు రాశాను, అలాగే ప్రశ్నల సంఖ్యలు రాశాను. ఈ చాప్టర్ పేరు ఇటువైపు కుడివైపు రాసినవన్నీనేమో లెవెల్ 1కి సంబంధించినది. ఇది ఒక పేపర్లో ప్రశ్నలు, ఇది ఇంకొక పేపర్లో ప్రశ్నలు. అంటే పర్సంటేజ్ అనే చాప్టర్ తీసుకుంటే ఒక పేపర్లో 2 మార్కులు ఇంకొక పేపర్లో 2 మార్కులు కనిపించే, అలాగే ఎన్టీబీసీలో కూడా మనకి 2 మార్కులు కనిపించే, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక పేపర్లో 2 మార్కులు ఇంకొక పేపర్లో 2 మార్కులు, అలాగే ఎన్టీబీసీలో ఒక 2 మార్కులు కనిపించే, అలా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక పేపర్లో 3 కనిపిస్తే ఇంకో పేపర్లో 2 కనిపించే, ఒక పేపర్లో 2 కనిపించే. టైమ్ అండ్ వర్క్ మనకి పెద్ద చాప్టరు కానీ ఒక పేపర్లో 1 కనిపించింది, ఎన్టీబీసీలో కూడా 1 కనిపించింది కానీ ఇంకొక పేపర్లో 2 కనిపించే. కానీ అన్ని సందర్భాల్లోనూ అలాగే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. ఒకేసారి టైమ్ అండ్ వర్క్లో 3 క్వశ్చన్లు కూడా వచ్చేయచ్చు. ఓకే,
ఎందుకు? గడియారం ఎంత చిన్న చాప్టర్ మనకది. ఆ గడియారం ఒక నేను గమనించిన పేపర్లో ఒక పేపర్ లేక నాలుగు ప్రశ్నలు వచ్చాయి. ఒక పేపర్లో నాలుగు ప్రశ్నలు వచ్చాయి. అందులో కోణానికి సంబంధించి రెండు ప్రశ్నలు అడిగేశాడు, టైముకు సంబంధించి ఒక ప్రశ్న అడిగాడు, అద్దంలో ప్రతిబింబ సమయము ఒక ప్రశ్న అడిగాడు. ఇలా మనకి ఈ చిన్న చాప్టర్ అయినా సింపుల్గా ఏం చూడండి, ఒకసారి ప్రతి దాంట్లో కూడా రెండేసి ప్రశ్నలు కనిపించాయి. అలాగే ఎలిమెంటరీ ఆల్జిబ్రా అని చెప్పేసి ఒక చాప్టర్ పెట్టాడు, ఆ ఎలిమెంటరీ ఆల్జిబ్రాకి సంబంధించి రెండేసి మార్కులు ఒక్కొక్క పేపర్లో, అంటే యావరేజ్గా ఖచ్చితంగా ఆల్జిబ్రాలోంచి రెండేసి మార్కులు వస్తున్నాయి. క్షేత్రగణితము రెండు, ఇక్కడ ఒక పేపర్లో ఒకటి ఇంకో పేపర్లో ఒకటి అన్నాడు. అంటే క్షేత్రగణితం ఏదైతే మనకి చాప్టర్ ఉందో ఆ చాప్టర్ ఉంది ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనకి ఒకటి కానీ రెండు కానీ మూడు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, పెద్ద టాపిక్ కాబట్టి. అక్కడ ఒకటి ఇచ్చాడు కదని చెప్పేసి ఎప్పుడు ఒకటే పడదు. అంటే అవగాహన కోసం రాశాను అంతే ఇక్కడ. అంటే వాడు ఇచ్చిన చాప్టర్ని కరెక్ట్గా ఫాలో అయ్యాడా లేదా అంటే కనుక అన్ని చాప్టర్ని పకడ్బందీగా ఫాలో అయ్యాడు. ఒక యావరేజ్కి సంబంధించి వాడు మెన్ చేయలేదు, కానీ ఒక పేపర్లో మనకి ఏం చేశాడంటే ఒక మార్క్ ఇచ్చాడు అందుకని. కాబట్టి మనం సిలబస్ను చూస్తూనే ప్రీవియస్ పేపర్ని ఎనాలిసిస్ చేసుకోవాలి. ఈ రకమైన ఎనాలిసిస్ నీ దగ్గర ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా నీ ఫోకస్ కంప్లీట్గా సబ్జెక్ట్ మీదకి వెళ్తూ ఉంటుంది. అంటే నేను శాతాలు నేర్చుకుంటున్నాను, మినిమం రెండు మార్కులు వస్తాయి. గడియారం చాప్టర్ నేర్చుకుంటున్నాను, మినిమం ఒక మార్క్ వస్తుంది. టైమ్ అండ్ వర్క్ నేర్చుకుంటున్నాను, ఒక మార్క్ వస్తుంది. దశాంశాలు నేర్చుకుంటున్నాను, ఒక మార్క్ వస్తుంది. కసాగో నేర్చుకుంటున్నాను, ఒక రెండు మార్కులు వస్తాయి అని నీ బ్రెయిన్లోకి చాలా స్పీడ్గా చెప్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే అలా చెప్తూ ఉందో నువ్వు ఇంకా చదవాలి ఇంకా చదవాలని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అలాగే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ వాళ్ళంటే ప్రశ్నల స్థాయి తెలుస్తాయి. అంటే ఒక చాప్టర్ నుంచి ఎన్ని బిట్లు కవర్ చేస్తున్నాడు అని తెలుస్తూ ఆ బిట్లు కూడా మనకి ఎలా అడుగుతున్నాడో తెలుస్తాయి. నేను చూసిన పేపర్లో ఇచ్చిన పేపర్ ప్రశ్నలు గమనించగలిగితే ఆల్మోస్ట్ అన్నీ కూడా బేసిక్ స్థాయి ప్రశ్నలు, అన్నీ బేసిక్ స్థాయి ప్రశ్నలే చెప్పుకుంటాం. కొన్ని ప్రశ్నలు మోడల్గా చెప్పుకుంటాం, అన్నీ బేసిక్ స్థాయి ప్రశ్నలు. ఆ బేసిక్ స్థాయి ప్రశ్నలు ఏంటంటే నెంబర్స్ డైరెక్ట్గా కాకుండా నీకు ఒక నిమిషం తీసుకునేలాగా ప్లాన్ చేస్తాడు నెంబర్లాడు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి అనేదే తెలుసుకోవడమే క్లాస్. అన్ని బేసిక్ లెక్కలే, కానీ నువ్వు పెన్ను వాడితే తప్ప చేయలేము అన్న పరిస్థితికి కొన్ని లెక్క చాలా లెక్కలు తీసుకొచ్చాడు. అంటే 30 ప్రశ్నల్లో 25 ప్రశ్నలు బేసిక్ ప్రశ్నలే, ఒక 5 ప్రశ్నలు మాత్రం అటు యావరేజ్గానే ఉన్నాయి, కొంచెం హార్డ్గానే ఉన్నాయి. అదే స్మార్ట్ వర్క్ అంటే. దానిని మనం ఆ స్మార్ట్ వర్క్ చేసిన తర్వాత డైలీ ప్రిపేర్ అవుతాం. మనం చదివేటప్పుడు తప్పనిసరిగా టైం టేబుల్ ఉండాలి. ఒకరోజుకి ఎన్ని గంటల పాటు చదువుతామో అన్న సంగతి నీకు తెలియాలి. మినిమం ఒకరోజుకి ఎన్ని గంటల పాటు చదువుతున్నామో, అందులో వాడు ఇప్పుడు డేట్స్ ఇచ్చేసాడు, ఉన్నది 3 నెలలు. 3 నెలలు జాగ్రత్తగా చదివితే 30 సంవత్సరాల జీతం వస్తుంది. 3 నెలలు జాగ్రత్తగా చదివితే 30 సంవత్సరాల జీవితం ఉంటుంది. ఎందుకంటే నీకు 25 ఏళ్ళు వచ్చాయి, ఇంకొక 30 ఏళ్ళు సర్వీస్ చేస్తావు, 55 సంవత్సరాలు వస్తాయి. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఏదైతే పదవీ విరమణకు సంబంధించి వయసు పెట్టాడో ఆ వయసు చేరుకుంటావు. అంటే 3 నెలల కష్టము 30 సంవత్సరాల జీవితం. డిసైడ్ చేసుకో, 3 నెలల కష్టము, కష్టపడి కనుక చదివితే 30 సంవత్సరాల జీవితం అంటే జీతము. జీవితంలో అక్కడేముంది, ఆ వి అనక్షన్ తీసేస్తే జీతం. సొసైటీ పరంగా ఒక మంచి గుర్తింపు పొందుతాం, ఆర్థిక పరంగాను సెటిల్ అవుతాం, మన ఊళ్ళో గుర్తింపు వస్తుంది. మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది కూడా ఈ అన్నలా చదవాలి, ఈ అక్కలా చదవాలి అని మిగతా వాళ్ళకి మనం ఇన్స్పిరేషన్ కింద తయారవుతాం. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఏమాత్రం అలసత్వం చేయొద్దు. మీకు ఈ 30 నిమిషాల వీడియో చేయడం కోసం 2 రోజుల నుంచి పేపర్లు కలెక్ట్ చేయడము, ఇలా సబ్జెక్ట్ వారుగా డివైడ్ చేయడము, ఫిజిక్స్ కెమిస్ట్రీ అని చెప్పేసి డివైడ్ చేయడం, ఏ చాప్టర్ నుంచి ఎన్ని వస్తున్నాయి, ఆ చాప్టర్లో ఇచ్చిన క్వశ్చన్లు ఏంటి అని చాప్టర్ వైజ్గా అటు ఇటు కొన్ని తీసుకొని ఎన్టీబీసీకి ఏమి వచ్చాయి, లెవెల్ 1కి వచ్చాయని చెప్పేసి పేపర్లు రాయడం,
ఇంత చేశాను. మీకు 30 నిమిషాల వీడియో కోసమే నేను ఇంత వర్క్ చేస్తే, కేవలం 30 నిమిషాల వీడియో కోసం నేను ఇంత వర్క్ చేస్తే మీకు 30 సంవత్సరాల జీవితం. కాబట్టి నువ్వే ఎంత కష్టపడాలి. మళ్ళీ చెప్తున్నా, 3 నెలలు జాగ్రత్తగా కనుక కష్టపడి చదివి జాబ్ కొట్టినట్టయితే 30 సంవత్సరాల జీవితం నీ ముందు ఉంటుంది. కాబట్టి కష్టపడి చదవండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి వాడు ఏ రకంగా ప్రశ్నలు అడుగుతున్నాడు అని ఒకసారి చూద్దాం. అక్కడ మనం సొల్యూషన్ అనేది చెప్పడం జరగదు, అంటే హింట్ ఇస్తాం. ఆ హింట్ని బట్టి వాడి స్థాయి, అంటే మీరు ఆల్రెడీ క్లాసులు వింటూ ఉన్నారు కాబట్టి, అందుకని ముందు మనకు అయిపోయిన క్లాసుల దగ్గర నుంచి ఇంకా జరగబోయే క్లాసుల వరకు మనకి ఏ ప్రశ్నలు అడిగాడు అని మనం తెలుసుకోగలిగామనుకోండి, మనం ఆల్రెడీ ఆర్ఎస్ అగర్వాల్ సిరీస్ చేసుకుంటున్నామండి. అంటే ఆర్ఎస్ అగర్వాల్లో ఉండే లెక్కలు చేసుకుంటాం, బయట లెక్కలు కూడా మనం చెప్పుకోవట్లేదు. ఇక్కడ జాగ్రత్త గమనించండి, గడియారం అనే చాప్టర్లోంచి 4 బిట్లు ఇచ్చాడని చెప్పాను. ఈ 4 బిట్లు చిన్న ప్రశ్నలే, కానీ 2 ముళ్ళు మధ్య కోణం కనుక్కోండి అని మనం వీడియో క్లాసులో చెప్పాం, లేదా బయట మీరు ఆల్రెడీ వేరే కోచింగ్లకు వెళ్ళి ఉంటే అక్కడ కూడా చెప్పే ఉంటారు, చెప్పరాని మాత్రం అంటలేదు. కానీ ఇక్కడ ప్రశ్న చూడండి ఒకసారి, 3 గంటల 35 నిమిషాలకి 2 ముళ్ళల మధ్య కోణం ఎంత? నువ్వు షార్ట్కట్ ఫామ్లా వాడుకుంటావా, చెప్పిన ట్రిక్ వాడుకుంటావా, లేదా వీడియో క్లాసులో చెప్పాను అది వాడుకుంటావా అనేది నీ ఇష్టం. బేసిక్ లెక్క, 3కి 4కి మధ్య ఎప్పుడు కలుసుకుంటాయి టైం అడిగాడు. అలాగే అద్దంలో మిర్రర్ ఇమేజ్ అద్దంలో ప్రతిబింబ సమయం అడిగాడు. అడిగేటప్పుడు 3:45 అని చెప్పాడు. 3:45 అంటే 2 గంటల 45 నిమిషాలు అని అర్థం. దీనికి అద్దంలో ప్రతిబింబ సమయం అడిగితే దేంట్లో తీసేయాలి, 11 గంటల 60 నిమిషాల నుంచి తీసేయాలి, అంటే 12 గంటలను తీసేయాలంట. ఇవన్నీ భారీ లెక్కలు కాదు, చిన్న లెక్కలు. గడియారంలో ప్రతిబింబ సమయం అనగానే ఏం చేయాలి, 11 గంటల 60 నిమిషాల నుంచి తీసేయాలి. తీసేస్తే దీని సమాధానం వస్తుంది. అయిపోయి ఇక్కడ 60/11తో గుణించండి అని చెప్పాను. ఎప్పుడు కలుసుకుంటాయన్నా, ఎప్పుడు వ్యతిరేక దిశ అన్నా, ఎప్పుడు లంబము అన్నా సరే అక్కడ మనకి గడియారంలో వచ్చిన నెంబర్ని, గడియారంలో వచ్చిన నెంబర్ని దేంతో గుణించమన్నాం, 60/11తో గుణించండి. కాబట్టి 3 60లు 180/11 అయిపోయింది ఆన్సర్. ఆప్షన్లో కూడా 180/11 ఇచ్చాడు, అయిపోయింది ఆన్సర్. అలా బేసిక్ స్థాయి ప్రశ్న ఇచ్చాడు. కానీ ఎంతసేపు మాట్లాడి ఒక్క ప్రశ్న ఉంచే చూడండి ఒకసారి, 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లు 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకి 2 ముళ్ళల మధ్య కోణం ఎంత అన్నాడు. నువ్వు షార్ట్కట్ ఫామ్లో వాడుకున్నా ప్రొసీజర్ చేసుకున్నా గంటలో నిమిషాలు చేస్తుంటావు, అక్కడ ఏమిచ్చాడు, సెకండ్లతో సహా ఇచ్చాడు. మరి సెకండ్లతో సహా ఇచ్చినాడు బేసిక్ లెక్కే, కానీ వాడు కొంచెం కాంప్లికేట్ చేసి మాట్లాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అంటే వాడు బేసిక్ స్థాయి ప్రశ్నలే అడుగుతున్నాడు, కానీ వాడు ఆ బేసిక్ ప్రశ్నలో పెట్టినటువంటి మెలికను ఒక్కసారి గమనించండి, నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ లెక్కన చేయమంటే కనుక, మీరు వీడియో క్లాస్ చూస్తుంటే కనుక, వీడియో క్లాసులు మనం ఎక్కడో చోట కోచింగ్లకు వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ సార్ చెప్పిన క్లాసులు కావచ్చు, మీకు అనుకూలంగా మీకు ఏది నచ్చితే దాని ప్రకారంగానే చేసుకోండి, తప్పేం లేదు. కానీ ఎప్పుడైనా సరే 30 సెకండ్లలోపు చేయాలి, 30 సెకండ్లు అది దాటి వెళ్ళకూడదు, అది గుర్తుపెట్టుకోండి అంతే. 12 సెకండ్లు అంటే కనుక మనకి ఎంత అవుద్ది, 12/60 అని చెప్తాం. 12/60 అంటే కనుక 12 ఒకట్లు 12 ఐదు, అంటే 1/5 అంటే ఎంత, 0.2, అంటే 11.2 అని చెప్తుంది. అంటే 11 గంటల 11.2 నిమిషాలకి 2 ముళ్ళల మధ్య కోణం ఎంత అని, అప్పుడు గ్యాప్ చూడండి అని చెప్పాం, లెక్క అంతా మామూలే. కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ బేసిక్ లెక్కే కానీ బేసిక్ లెక్కలు ఏ రకంగా ట్విస్ట్ ఇచ్చాడని చూడండి ఒకసారి. పర్సంటేజ్కి సంబంధించి ప్రశ్నలు గమనించండి ఒకసారి, ఇక్కడ సొల్యూషన్ ఏం చెప్పట్లా. మీకు ఎగ్జామ్ అంటే భయం పోగొట్టడము, ప్రిపరేషన్ ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా ఏర్పరచాలి అనే ఒకే ఒక్క కారణంతో పేపర్లో ఉండే ప్రశ్నలన్నీ, అంటే నేను చూసిన పేపర్లో కొన్ని ప్రశ్నలు తీసుకొని మీకు రాయడం జరుగుతుంది. అన్ని పేపర్లు వేరంటే అర్థమెటిక్ ఎక్కడైనా అర్థమెటిక్కే, ఎస్ఐ కన్నా అర్థమెటిక్కే, నెక్స్ట్ ఆర్ఆర్బి కన్నా మనకి అర్థమెటిక్కే. కానీ
ప్రశ్నల స్థాయి ఇంపార్టెంట్. అదొక్కటి గమనిస్తా ఉన్న దిశలో ప్రశ్నలు తీసుకొని ఇలా ప్రిపేర్ అవ్వండి అలా ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం కంటే ప్రత్యక్షంగానే ఒక ప్రశ్నలు చేయించామనుకోండి, గత పేపర్లు వేస్ట్ చేసుకొని అప్పుడు నీకు అవగాహన వస్తుంది, మన ప్రిపరేషన్ స్టైల్ మారుతుంది. ఓకే, అలాగే లో స్థాయిలో ప్రిపేర్ అవ్వమని కాదు, మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలో అంతవరకు ప్రిపేర్ అవుతాం, కానీ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవుతాం. ఓకే, చూడండి ఒకసారి పర్సంటేజ్ సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఈ ప్రశ్న ఉంది, ఎంత లో బేసిక్, బాగా బేసిక్ స్థాయి, 500 అనేది 2000లో ఎంత శాతము అని అడిగాడు. 500/2000 వేస్తే అయిపోయి అదే పాయింట్ని సింప్లిఫికేషన్లో వేరే చాప్టర్లో చెప్పాడంటే, ఒక గంటలో 2/500 అంటే ఎన్ని నిమిషాలని అడిగాడు. ఒక గంటలో 2/500 అంటే కనుక ఎన్ని నిమిషాలని అడిగాడు, సింప్లిఫికేషన్ టాపిక్లు. అలాగే పర్సంటేజ్లో ఇది బేసిక్ అన్నాం. అలాగే ఇది చూడండి ఒకసారి, చక్కెర ద్రావణంలో 8% చక్కెర ఉంది, ఘన పరిమాణము 925 మిల్లీలీటర్లు అయితే అందులో చక్కెర ఎంత అన్నాడు. ఇక్కడ పర్సంటేజ్ కట్టండి అంటే ఈ పర్సంటేజ్ విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఇంకో పేపర్లో జరిగాడు, ఒక దాంట్లో పర్సంటేజ్ కట్టండి అన్నాడు, ఇంకొక పేపర్లో పర్సంటేజ్ వాడే ఇచ్చి దీంట్లో ఆ 8% ఎంత అన్నాడు. ఏం చెప్పాం, ఎప్పుడు పర్సంటేజ్ కట్టమన్నా ఏం చేయాలండి, 2 జీరోస్ తీసేయాలి. 2 జీరోస్ లేకపోతే ఏం చేయాలి, మామూలుగా గుణించేసి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టండి అన్నాం. కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టేసుకున్నా పర్లేదు, వచ్చిన తర్వాత పాయింట్ పెట్టినా పర్లేదు. ఎంత అవుతుంది చూడ ఒకసారి, 8×9 = 72, 8 పావలాలు 2 రూపాయలు, 72 2 రూపాయలను ఎంత అవుతుంది, 74 అని చెప్పచ్చు. ఎంత సేవ్ చేస్తాం. కాబట్టి ఈ 2 లెక్కలు ఒక ఎత్తు. అలాగే ఇంకొక పేపర్లో ప్రశ్న గమనించండి ఒకసారి, రూపాలి అనే అమ్మాయికి ఒక పరీక్షలో 84% మార్కులు వచ్చాయి, ఆ అమ్మాయికి మరో పరీక్షలో 45 మార్కులకు గాను 27 మార్కులు వచ్చాయి, మొత్తం 75% మార్కులు వస్తే ఫస్ట్ ఎగ్జాము ఎన్ని మార్కులకి అని అడిగాడు. అంటే ఖచ్చితంగా నువ్వు లెక్క చేసినటువంటి లెక్క చూసారా. అంటే ఒక పక్క నుంచి ఈజీ మెయింటైన్ చేస్తాడు అదే చాప్టర్లో, ఇంకో దాంట్లో కొంచెం యావరేజ్గా కూడా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే మీరు ఎక్కువ లెక్కలు బేసిక్ స్థాయి లెక్కలు ఉన్నాయని నా ఉద్దేశం చెప్పడం, బేసిక్స్ ప్రిపేర్ అవ్వమని కాదు. ఎక్కువగా లెక్కలు బేసిక్ స్థాయి ప్రశ్నలు అడుగుతున్నాడు, మనము అర్థమెటిక్కి సంబంధించి కానీ, రీజనింగ్కి సంబంధించి కానీ, జనరల్ స్టడీస్కి సంబంధించి కానీ ఎంత హై స్టాండర్డ్లో ప్రిపేర్ అవుతారో అంత హై స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్ పేపర్స్ ఒకటి చూస్తూ ఉండండి. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే, రేపు మనకు రాబోయే ఎగ్జామ్లో ఫస్ట్ ప్రశ్న ఏమైనా హార్డ్ కనిపించింది అనుకోండి, మనకు ఒక థాట్ వస్తుంది, ఫస్ట్ ప్రశ్న హార్డ్గా ఉంది కాబట్టి మిగతా చాలా వరకు చెప్పాం ఆల్రెడీ 80% కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి నువ్వు ఆ ప్రశ్నలు వేస్తావు, మిగతా క్వశ్చన్లు ఎదిగేస్తావు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఈజీ అనుకోండి, 2 క్వశ్చన్ చేస్తావు, 2వది ఈజీ అనుకోండి, 3వది చేస్తావు. ఫస్ట్ క్వశ్చన్ హార్డే వచ్చేసింది అనుకోండి, నీకు ఆల్రెడీ లోపల ట్రైనింగ్ ఇచ్చి ఉంచున్నావు, ఎందుకంటే చాలా వరకు ప్రశ్నలు ఈజీగా ఉన్న ప్రశ్నలు ఉంటాయి, నాకు ఫస్ట్ అది హార్డ్ వచ్చింది, అందుకని మనం ఫస్ట్ ప్యానిక్ అవ్వం, కంగారు రాదు. కంగారు ఎప్పుడైతే రాలేదో 2వ ప్రశ్నకి వెళ్ళడం జరుగుతుంది, దాన్ని ప్రశాంతంగా చేయడం కూడా జరుగుతుంది. ఎగ్జామ్కి కావాల్సింది అదే, ఒకడ సక్సెస్ కొట్టేటంటే అదే చెప్పాను, మనం ప్రిపేర్ అయిన దాన్ని ఎగ్జామ్ హాల్లో కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడమే విజేత యొక్క లక్షణం. కాబట్టి ఎంత చదివేమో అనేది ఎవరికి ఇంపార్టెంట్ కాదు, అల్టిమేట్గా జాబ్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. అలాగే లాభ నష్టాలకి సంబంధించి మాట్లాడితే, లాభ నష్టాలకు సంబంధించి గమనించాడు ఒకసారి, ఇది 1805 రూపాయలకి అమ్మడం వల్ల 24% నష్టం వచ్చింది, 8% లాభం రావాలంటే ఎంత. అటు వీడియో క్లాసుల్లో కానీ మీకు కూడా, మీకు కానీ చాలా బాగా తెలిసిన లెక్క, చిన్న లెక్క, అందరికీ తెలిసిన లెక్క. 24% నష్టము అనగానే 76%, కాబట్టి 76% 1085 అయితే 8% లాభం అనగానే 108 అని వేస్తాం. హ్యాపీగా లెక్క చేస్తాము అనిపిస్తుంది, కానీ అక్కడే మనకి టైం పడుతుంది. కానీ ఇలా చిన్న చిన్నగా క్యాల్కులేషన్ పార్ట్లో కానీ లేదా చిన్న ట్విస్టులు కానీ పెట్టడం జరిగింది, బేసిక్ లెక్కల్లోనే ఇచ్చాడు. అలాగే ఒక తయారీ వేళ 25,000, 25% లాభం రావాలంటే ఎంత కమ్మాలని అడిగాడు. బేసిక్ లెక్క 25% అంటే 4వ వంతు,
కాబట్టి 25,000 నాలుగో వంతు ఎంత అవుతుందో చూడండి, అది పట్టుకొచ్చి కలిపేయండి. నెక్స్ట్ 19.5 కమ్మడం వల్ల 23% నష్టం వచ్చింది, 30% లాభం రావాలంటే ఎంత కమ్మాలి? సేమ్ ఒక పేపర్లో ఈ ప్రశ్న ఇస్తే ఇంకొక పేపర్లో ఈ ప్రశ్న ఇచ్చాడు, డబ్బులు మార్చి ఇచ్చాడు కానీ క్యాలిక్యులేషన్కి అనుకూలంగా లేని నెంబర్ ఇచ్చాడు. అక్కడ నీ విజ్ఞత ప్రదర్శించాలి. ఇక్కడ పాయింట్ అది, మనం ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దామని అనుకోకూడదు. ఇక్కడ మనకు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి నేను ఆలోచిస్తున్నప్పుడు ఏ రకంగా ఆలోచించాలని రావాలి. ఓకే, చేయమంటే మనం ఏం చెప్తాం, 23% లాభం కాబట్టి 123% ఎంత 19.5, 30% లాభం రావాలంటే ఎంత అదనంగా అని చెప్పాడు. ఎంత అదనంగా రావాలి? 7% ఎంత 123% 19.5 అయితే 7% ఎంత అని అర్థం. కాబట్టి దాన్ని బట్టి మనం ఆ లెక్క మనం చేసుకోవాలన్నమాట. ఇంకో ప్రశ్న చూడండి, ఏక డిస్కౌంట్ 12% 5% ఏక డిస్కౌంట్ ఎంత అని అడిగాడు. వరసాదాలు వేసుకోవచ్చు అని చెప్పాను, వరసాదాలు వేసుకోవచ్చు. లేదు, మన చక్రవడ్డీకి చెప్తున్నప్పుడు ఇంకో పాయింట్ చెప్పాను, కలపండి గుణించండి అన్నాను. కలిపితే 17, గుణిస్తే 60. అయితే మనకి పాయింట్ పెట్టాలి కాబట్టి 0.6 అని చెప్పచ్చు. డిస్కౌంట్కి సంబంధించి కాబట్టి ఏం చేస్తాం, తీసేస్తాం. అంటే 17 0.6 తీసేస్తే ఎంతో చూస్తాం, టికెట్ వేస్తాం. లేదా వరసాతలు వేస్తాం. ఏక డిస్కౌంట్ అన్నాడు కాబట్టి 12% డిస్కౌంట్ అనగానే 88/100, ఇక్కడ 5% డిస్కౌంట్ అన్నాడు కాబట్టి 95/100 అనేస్తాం. దాన్ని బట్టి వేసుకోవచ్చు, గుణకారం వస్తుంది. తెలియకపోతే డిజిటల్ రూట్ వాడుకుంటాం. ఓకే, ఇది లాభ నష్టాలకు సంబంధించి వాడిచ్చినటువంటి లెక్కలు. అన్ని పేపర్లో కాదు, నేను చూసిన 2 పేపర్లో గమనించినటువంటి లెక్కలు అన్నమాట. బోర్డు మీద మరొక టాపిక్కి సంబంధించిన ప్రశ్నలు రాశాను, ఆల్జెబ్రాకి సంబంధించిన ప్రశ్నలు రాశాను, అలాగే సింప్లిఫికేషన్ సంబంధించిన ప్రశ్నలు రాశాను, సంఖ్యలకి సంబంధించి ఏమడిగడే రాశాను. కాబట్టి జాతక వాచ్యాన్ని ఒకసారి, ఆల్జెబ్రా ఎలిమెంటరీ ఆల్జెబ్రా అని చెప్పాడు. ఇక్కడ ఎలిమెంటరీ ఆల్జెబ్రా అని కదని చెప్పేసి మనం ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు స్కూల్లో ఏవైతే అప్ టు 10th క్లాస్ వరకు ఏవైతే దాంట్లో ఎలిమెంటరీ మ్యాథ్స్ ఉందో వాటి మీద కొంచెం ఫోకస్ పెట్టగలిగితే ఖచ్చితంగా మార్కులు వస్తాయి. అందులో మనకి శాస్త్ర సిద్ధాంతము, కరణాంక సిద్ధాంతము, నేను చూసిన 5 పేపర్లో కూడా ప్రశ్న ఉన్నది శాస్త్ర సిద్ధాంతానికి సంబంధించి, కరణాంక సిద్ధాంతానికి సంబంధించి. అలాగే a² - b² = a + b * a - b, a + b² = a² + b² + 2ab, అలాగే a³ + b³ లేదా a³ - b³, ఆ ఫార్ములాస్కి సంబంధించిన లెక్కలు ఇవే మనకి ఎక్కువగా రిపీట్ అయిన ప్రశ్నలు. అందులో నేను ఒకటి రాశాను, x² - 24x + k = 0, ఒక మూలము 2 అయితే కే విలువ ఎంత? ఎప్పుడైతే ప్రశ్న అడిగాడో మనం ఆవేశపడిపోవాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి, ఈ ప్లేస్లో 2 రాయండి అని చెప్పడం. ఎక్స్ బదులుగా 2 రాయండి, కే వచ్చేది, అది కష్టమేముంది? అలాంటి లెక్క మరొక ఎగ్జామ్ ఇంకో ప్రశ్న ఇచ్చాడు, x² + ax + 1 = 0 అని ఇచ్చి x = 1 అయితే ఏ విలువ ఎంత అని అడిగాడు. అక్కడ ప్రశ్న లింక్ పెట్టాడు. ఏం లింక్ పెట్టాడు అంటే కనుక డైరెక్ట్గా a = ఎంత అని డైరెక్ట్గా అడగల, ఏ విలువ అని అడిగి కింద ఆప్షన్లో 1వ వాక్యం సరిపోతుంది, 2వ ఆప్షన్లో 2వ వాక్యం సరిపోతుంది. అంటే ఏ విలువ కనుక్కోవడానికి 1వ వాక్యం సరిపోతుంది, ఏ విలువ కనుక్కోవడానికి 2వ వాక్యం సరిపోతుంది, ఏ విలువ కనుక్కోవడానికి 1-2 వాక్యాలు ఖచ్చితంగా అవసరం, ఏ విలువ కనుక్కోవడానికి 1-2 వాక్యాలు అవసరం లేదు, ఇలా ఇచ్చాడు ఆప్షన్లు. అంటే లెక్కని ఏ రకంగా ట్విస్ట్ చేసాడు అని చూడండి ఒకసారి అన్న. అలాగే సింప్లిఫికేషన్ సంబంధించి చూడండి ఒకసారి, √x - 3 = 19, అయితే ఎక్స్ విలువ ఎంత అడిగాడు. సింప్లిఫికేషన్ దాంట్లో ఏం లేదా, లేదు నీకు రాలేదనుకోండి, √ అన్నాం కదా, రూట్ కింద రూట్లోంచి బయటకు రావాలంటే ఏమాలి, ఒక స్క్వేర్ నెంబర్ అయి ఉండాలి. కింద ఆప్షన్లో క్లియర్గా వాడు 484 ఒకటే ఉంది స్క్వేర్ నెంబర్, మిగతా అవన్నీ స్క్వేర్ నెంబర్లు కాదు. నీకు లెక్క చేయడం వచ్చినా రాకపోయినా కింద ఉన్న ఆప్షన్లో స్క్వేర్ నెంబరు, ఎందుకంటే రూట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా స్క్వేర్ నెంబర్ అయి ఉండాలి. అలా ఇచ్చిన ఆప్షన్లో మనకి ఒకే ఒక ఆప్షన్ ఉంది, 484, చూసి టికెట్ వేసుకుంటాం, చేయడం రాకపోతే. ఇంకో ప్రశ్న కూడికి సంబంధించి ఇచ్చాడు చూడండి ఒకసారి, ఇలా ఇచ్చాడు,
5+, 5.5+, 55.5 ఇలా ఇచ్చాడు. ఇది మీకు ఇవ్వడం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నవోదయ అంటే ఫిఫ్త్ క్లాస్ పిల్లలకు పెట్టే ఎగ్జామ్ నవోదయ, ఆ పిల్లలకే ఈ స్థాయి లెక్కలు ఇస్తున్నాడు. ఇక మీకు ఇవ్వడం ఆశ్చర్యపోవాల్సిందే ఉంది కాబట్టి ఈ రేంజ్ లెక్కడికి అంటే కూడికలకి సంబంధించింది, అంటే పాయింట్లు చూసి కంగారు పడతామని. పాయింట్లు పక్కనట్టండి, సరదాగా ఆలోచించండి. ఇది 60 అన్నాడు కాబట్టి ఇది 55.5 ఇది ఒక 5 ఎంతైందండి 60. ఆ 60 పోయిందని కూడా అద్దరిపై పక్కనట్టండి, మిగతా కలిపేసుకుంటాం కింద ఆప్షన్ చూసుకుంటాం. నెక్స్ట్ 1/10, 1/100, 9/1000, 5/10,000 పెద్దది ఏదని అడిగాడు. అంటే దశాంశ భిన్నాలకి సంబంధించి లెక్క అన్ని కింద ఆహారంలో 10, 100, 1000 అని వస్తుంది దశాంశం. ఇక్కడ మనకి ఎప్పుడైతే కింద హారం అలా పెద్ద పెద్దదయ్యేకూడదు, అది చిన్నదే. కొన్ని భాగించండి, 1 రూపాయని 10 మందికి ఇవ్వండి, 1 రూపాయని 100 మందికి ఇవ్వండి, 9 రూపాయలు 1000 మందికి ఇవ్వండి, 5 రూపాయలు 10,000 మందికి ఇవ్వండి, ఎవరికి ఎక్కువ వస్తుంది? ఎక్కడ తక్కువ మంది ఉంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. అలా సరదాగా ఆలోచించుకోవచ్చు. లేదా ఒక అంకెల తర్వాత పాయింట్ పెట్టండి, ఇక్కడ 2 అంకెల తర్వాత పాయింట్ పెడతాం, ఇక్కడ 3 అంకెల తర్వాత పాయింట్ పెడతాం, ఇదేమో 4 అంకెల తర్వాత పాయింట్ పెడతాం. ఇలా దశాంశ భిన్నాలకు సంబంధించి ఇచ్చాడు. ఇవి కాకుండా కసాగుకు సంబంధించి ఇచ్చాడు, గసాబాకులకు సంబంధించి ఇచ్చాడు, బేసిక్ లెక్కలే ఇచ్చాడు. 24, 32, 80ల కసాగు ఎంత అని ఇచ్చాడు. అలాగే 306, 204, 136ల గసాబా ఎంత అని ఇచ్చాడు. ఇంకొక లెక్క మాత్రం గసాబా లెక్కే కానీ కొంచెం ట్విస్టెడ్గా ఇచ్చాడు. అందుకని అర్థమెటిక్ సంబంధించి మొత్తం, అంటే ఇప్పుడు అన్నీ చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి మొత్తం 4 పేపర్లు తయారు చేశాను. పేపర్లో ఉండి మనకి అన్ని ప్రశ్నలు చెప్పడానికి మనకి అవకాశం లేదు కాబట్టి పేపర్లు మీకు ప్రొవైడ్ చేస్తాను. నరేష్ అర్థమెట్రిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో అందులో పేపర్లు ఉంచడం జరుగుతుంది, ప్రీవియస్ పేపర్లు. ఇకపై మనం చెప్పుకునే ఆర్ఎస్ అగర్వాల్ సిరీస్తో పాటు ఎన్టీబీసీకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్లోని అన్ని ప్రశ్నలను చాప్టర్స్ వైజ్గా వీడియోలు చేసి పెట్టడం జరుగుతుంది, గమనించగలరు. మనం లెక్కలు పూర్తిగా చెప్పడానికి మనకి అంత సమయం లేదు కాబట్టి మిగతా వాటికి సంబంధించి అంటే అన్నిటినీ డివైడ్ చేశాను, చెప్పేద్దాము అనుకున్నాను కానీ మనకి టైం అంతగా సరిపోవడం లేదు కాబట్టి ఇక్కడ ఏ విధంగా అయితే విశ్లేషణ చేశానో, ఏ విధంగా అయితే చాప్టర్ హెడ్డింగ్ పెట్టి దాంట్లో వచ్చిన ప్రశ్నలు అని నేను రాశానో, జస్ట్ అవగాహన కోసం రాశాను. అందుకే సేమ్ ఫిజిక్స్లో కూడా రాసుకోవాలి, కెమిస్ట్రీలో అలా రాసుకోవాలి, బయాలజీకి సంబంధించి అలా రాసుకోవాలి, హిస్టరీకి సంబంధించి అలా రాసుకోవాలి. హిస్టరీకి సంబంధించి ఒకసారి అంటే నేను గమనించింది మొఘల సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి ఎవరు అని అడిగాడు ఒక దాంట్లో. ఇంకొక ప్రశ్న కవుల పేర్లు ఇచ్చాడు, గుర్తులేదు కవుల పేర్లు ఇచ్చి వీళ్ళు ఏ రాజు కాలంలో కవులు అని అడిగారు. అంటే మొత్తం మొఘల సామ్రాజ్యానికి సంబంధించిన రాజుల పేర్లు ఇచ్చి ఏ రాజుకి సంబంధించిన కవులు అని అడిగారు. అలా కెమిస్ట్రీకి సంబంధించి మాట్లాడే అనుకోండి, మూలకాలకు సంబంధించి తప్పనిసరిగా ప్రతి పేపర్లోనే ప్రశ్న ఉంది. ఎల్ కర్పరానికి సంబంధించి ఒకసారి అడిగాడు, కే కర్పరానికి సంబంధించి ఒక దాంట్లో అడిగాడు, ఒక దాంట్లో అయితే ఈక్వేషన్కి సంబంధించి అడిగాడు. ఫిజిక్స్ అన్నామా, ఫిజిక్స్లో ధ్వని వేగము ఒకటి, అలాగే ఒక ప్రమాణానికి సంబంధించిన ప్రశ్న ఒకటి, ప్రమాణం ప్రతి పేపర్లో కూడా ప్రమాణం. ఇంకొక పేపర్లో ఏమో కిలో వాట్ అవర్, చాలా బేసిక్ ప్రశ్న, అన్ని సింగిల్ లైన్ ప్రశ్నలే. 1 కిలో వాట్ అవర్ అంటే కనుక ఎంత అని కింద ఆప్షన్లు ఇచ్చాడు. ధ్వని వేగానికి సంబంధించి ఆల్మోస్ట్ నేను చూసిన 5 పేపర్లో 3 పేపర్లో ధ్వని వేగానికి సంబంధించిన ప్రశ్న కనిపించింది. మీకు పేపర్ మీద కమాండ్ వస్తుంది, ఫస్ట్ భయం పోద్దు. చాలామంది ఎంత బాగా చదివినా ఎగ్జామ్కి భయపడుతూనే వెళతాడు. అలాగే రీజనింగ్ సంబంధించి అనుకోండి, నెంబర్ సిరీస్, నెంబర్ అనాలజీ, బ్లడ్ రిలేషను, అలాగే కోడింగు, డీ కోడింగు అని హెడింగ్ పెట్టుకోండి, ప్రశ్నలు ఒక చోట రాసుకోండి. అర్థమెటిక్కి సంబంధించి మాట్లాడడం రాసే విధానం మీకు అర్థమైంది. ఇలా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో కనుక ప్రిపేర్ అయితే అక్కడ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో మనకు అనవసరం, మనది ఒక పోస్టు అని అర్థమవుద్ది. రెండవది ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారో అది అనవసరం, నేను ఎగ్జామ్ రాస్తున్నా నాకు వస్తుంది అని థాట్ వస్తుంది. ఇదే స్మార్ట్ థింకింగ్ అంటే సింపుల్ వేలో పేపర్ని అనాలిసిస్ చేస్తూ ఏ చాప్టర్లోంచి ఏ ఏరియాలోంచి ఎక్కువగా ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి,
ఆ ఏరియాని ఎలా జాగ్రత్తగా పట్టుకోవాలి అన్నది ఒకటి జాగ్రత్తగా గమనించండి. జనరల్ స్టడీస్కి బాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు నా బేసిక్ ప్రిన్సిపల్, ఎప్పుడో నా దగ్గర ఒకటే ప్రిన్సిపల్ ఉంటుంది, అవసరం మనిషి చేత ఏ పనైనా చేయిస్తుంది. నేను బలంగా నమ్మిన సిద్ధాంతం, అవసరం మనిషి చేత ఏ పనైనా చేస్తుంది. అంటే సైకలాజికల్గా ప్రేరణ అని చెప్తూ ఉంటారు, అంతః ప్రేరణ ఉండాలి, మనకి మనకు ప్రేరేపించాలన్నారు. అవసరం అనేది క్రియేట్ అయితే, అంతః ప్రేరణ అయితేనే, మనకి మనం క్రియేట్ చేసుకునేది అయితేనే మొత్తం అంత బయటకు తన్నుకుంటూ వస్తాయి. ఎప్పుడు మనకి జాబ్ అవసరం ఏర్పడుతుంది, ఆ అవసరం లేనప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా అది బూడిదలో పోసిన పనేరు అయిపోతుంది తప్ప, నీకు అవసరం క్రియేట్ అయితే నీ ఎవడో చెప్పక్కర్లేదు, నాకు ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, నా ఫ్యామిలీ మారాలి, నా తల్లిదండ్రులు నా మీద చాలా హోప్ పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను కొట్టి తీరాలి, వాళ్ళ కళ్ళలోని ఆనందం చూడాలి అని నువ్వు బలంగా గనక ఫిక్స్ అయితే నాలంటూ ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి జాగ్రత్తగా స్మార్ట్ వేలో ప్రతిరోజు లీస్ట్ వెళ్ళలేదనుకున్న మనం ఒక 8 అవర్స్, ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి, గతంలో నేను 5 అవర్స్ అని చెప్పాను, గతంలో నేను 5 అవర్స్ అని చెప్పాను, ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి కాబట్టి లీస్ట్ తక్కువలో తక్కువ 8 అవర్స్ వేసుకుంటే కనుక ఆ 8 అవర్స్లో 2 అవర్స్ అర్థమెటిక్, 2 అవర్స్ రీజనింగ్, 4 అవర్స్ వచ్చి జీఎస్, మళ్ళీ దాంట్లో డిబేట్ చేసుకుంటాం. 2 గంటలు అర్థమెటిక్ పెట్టుకుంటాం, 2 గంటలు రీజనింగ్ పెట్టుకుంటాం, 1-4 గంటలు వచ్చి జీఎస్కి సంబంధించి దాన్ని కావాలంటే మళ్ళీ డిబేట్ చేసుకుంటాం. కాబట్టి ఈ 90 రోజుల పాటు 1 నెల గడిచిన తర్వాత ఇంకా 2 నెలలు ఉండేసరికి మన ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ప్రతిరోజు ఒక ప్రాక్టీస్ పేపర్ రాయాలండి. ఈవినింగ్ పూట ఒక ప్రాక్టీస్ పేపర్, అర్థమెటిక్కి సంబంధించి కానీ, రీజనింగ్కి సంబంధించి కానీ, జనరల్ స్టడీస్కి సంబంధించి కానీ డైలీ ఒక పేపర్ రాయాలి. లాస్ట్ 1 మంత్ ఏంటంటే ఇంక ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏ ప్యాటర్న్ అయితే ఉందో ప్రతిరోజు ఒక పేపర్ రాయాలి, ప్రతిరోజు ఎగ్జామ్ రాసుకోవాలి. ప్రతిరోజు ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడ ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోవాలి, తప్పులు సరిదిద్దుకోవాలి. నెక్స్ట్ రోజు ఎగ్జామ్ రాసేటప్పుడు మళ్ళీ ఆల్రెడీ తప్పు చేసిన చాప్టర్ మళ్ళీ చదువుతాం, అంటే పర్సంటేజ్ చాప్టర్ పెట్టిపోయింది అనుకోండి, పర్సంటేజ్ చాప్టర్ లెక్కలు చేస్తావు, నెక్స్ట్ డే చాలా హ్యాపీగా వెళ్తావు. మొఘల సామ్రాజ్యం పెట్టిపోయింది అనుకోండి, ఆ రోజు మొఘల సామ్రాజ్యానికి సంబంధించిన చదువుకుంటావు, ఆ సాయంత్రం మళ్ళీ ఇంకో టెస్ట్ రాసుకుంటావు. కాబట్టి టెస్టులకు సంబంధించి నేను వారంలో ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను, అవి కూడా ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లే, అవి కూడా రాత్రి కానీ ఫస్ట్ వీడియో క్లాసులు మనకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా జరగాలన్న ఉద్దేశంలో చేసుకుంటున్నాం కాబట్టి పూర్తిగా యూజ్ చేసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ కొట్టండి. ఇప్పుడున్న సమయాన్ని నువ్వు గనక ఉపయోగించుకోకపోతే, నీ సమయాన్ని నువ్వు గనక ఉపయోగించుకోకపోతే నిన్ను ఇంకొకడు వాడుకుంటాడు. అంటే నీకంటూ ఒక ప్లాన్ లేకపోతే వేరే వాడి ప్లాన్లో నువ్వు భాగస్వామి అవుతావు. నీ మైండ్ నువ్వు వాడుకుంటే, నిన్ను నువ్వు వాడుకుంటే లీడర్ అవుతావు, లేదా నిన్ను ఇంకొకడు వాడుకుంటే నువ్వు లేబర్ అవుతావు. కాబట్టి జాగ్రత్త పెట్టుకోండి, 3 నెలలు ఖచ్చితంగా మనకి ఒక ఫోకస్డ్గా చదివితే, కష్టపడితే 30 సంవత్సరాలు, 3 నెలల కష్టము 30 సంవత్సరాల జీవితము, జీతంతో కూడిన జీవితం, ఓకే అండి, ప్రభుత్వ జీతంతో కూడిన జీవితం. కాబట్టి డిసైడ్ చేసుకోండి, 3 నెలల కష్టము ఇజ్ ఈక్వల్ టు 30 సంవత్సరాల జీవితం, 3 నెలల కష్టము 30 సంవత్సరాల జీవితం, డిసైడ్ చేసుకో.